సంస్కృత భాషాభిమానులందరికి కూడా నమస్కారం. నేను మీ రవికాంత్. ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి గద్య భాగంలోని మూడవ పాఠ్యభాగం శశక పింజల కథ అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించిన కథని మీకు ఇక్కడ వివరిస్తాను. అయితే ఈ పాఠ్యభాగానికి సారాంశం లేదు, సందర్భ వాక్యాలు లేవు, ఒక 2 మార్క్స్ 1 మార్క్ మాత్రమే ఉన్నాయి. అయితే ఇది నీతి కథ కాబట్టి నీతి అనేటువంటిది మనకి పరీక్షల్లో కాదు జీవితంలో ఉపయోగపడాలి కాబట్టి దానికోసం ఈ కథని మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే, కొంతమంది విద్యార్థులు నన్ను కామెంట్ రూపంలో అడుగుతున్నారు, అది ఏమంటే సారాంశం ఎలా రాయాలి అని. 99 మార్క్స్ రావడానికి సారాంశం నేను మళ్ళీ చెప్తానండి ఖచ్చితంగా. అయితే సారాంశం అనేటువంటిది నేను చెప్పిన కథని మీరు రాయగలిగితే అదేవిధంగా పేపర్ ప్రజెంటేషన్ ఇవ్వండి, ఖచ్చితంగా మీకు 5 మార్క్స్ వస్తాయి. అయితే 5.5 మార్క్ పడాలి అన్నప్పుడు అది ఎలా అనేది నేను మళ్ళీ చెప్తాను. సరే, ఈ శశక పింజల కథ అనేటువంటి పాఠ్యభాగం విష్ణు శర్మ చేత రచింపబడినటువంటి పంచతంత్రంలోని 3వ భాగం కాకోళీయం నుండి తీసుకోబడిందండి. ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏమంటే, ఒకరోజు పక్షులన్నీ కూడా అడవిలో సమావేశమవుతాయి. ఎందుకంటే పక్షి జాతికి రాజుగా గుడ్లగోపుని నిర్ణయించుకుంటాయి. అయితే గుడ్లగోపుని రాజుగా ఎన్నిక చేసి సమావేశం ఏర్పాటు చేయాలనేది వాటి యొక్క అభిప్రాయం. ఆ సమయంలో ఆ విషయాన్ని తెలుసుకుని అక్కడికి వచ్చినటువంటి ఒక కాకి తన అనుభవాన్ని కథ రూపంలో తెలియజేస్తుంది. పూర్వం నేను ఒక పెద్ద చెట్టు యొక్క పైభాగంలో ఒక గూడు నిర్మించుకొని నివసిస్తూ ఉన్నాను. అయితే నేను నివసించేటువంటి చెట్టు యొక్క మొదటి భాగంలో ఒక తొర్రను ఏర్పాటు చేసుకుని కపింజలము అనేటువంటి ఒక పిచ్చుక నివసిస్తూ ఉంది. అయితే మేమిద్దరం కూడా ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపాం. ఎలా అంటే, ఉదయాన్నే ఆహారం కోసం వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రం పూట గొప్ప చరిత్రలు కలిగినటువంటి మహాపురుషుల గురించి, అంతేకాకుండా వేదాల గురించి అందులో సారాలను తెలుసుకోవాలని అనేక రకాల ప్రయత్నాలు చేశాం. చాలా ఇట్లా ప్రతిరోజు ఒక్కొక్క దాని గురించి చర్చించుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడిపాం. అయితే ఒకరోజు ఆహారం కోసం ఉదయాన్నే వెళ్ళినటువంటి పక్షి ఆ కపింజలము అనేటువంటిది తిరిగి రాకపోవడంతో చాలా బాధపడ్డా. అట్లా 2 రోజులు చూశాను కానీ తిరిగి రాలేదు. అయితే ఏమైనా వలలో ఇరుక్కుని చనిపోయిందేమో అని చెప్పి బాధపడి ఎన్నో రోజులు ఎదురు చూశాను. అయితే తిరిగి రాకపోవడంతో ఇక స్వర్గీయులు అయిందేమో అని చెప్పి అనుకున్నాను. కానీ అక్కడ ఉన్నటువంటి గూడును, ఆ తొర్రను శశము అనేటువంటి ఒక కుందేలు ఆక్రమించింది. సరే, నా మిత్రుడైనటువంటి కపింజుడు అనేటువంటి పిచ్చుక రాలేదు కాబట్టి ఎవరుంటేనేమిలే అని నేను కూడా చూసిచున్నట్టుగా వెళ్ళిపోయాను. అట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఆ యొక్క కపింజలం అనేటువంటి పిచ్చుకు తిరిగి వచ్చి శశము అనేటువంటి కుందేలుతో ఈ విధంగా అడుగుతుంది, ఈ యొక్క తొర్ర అంటే ఇది నా ఇల్లు కాబట్టి నా ఇల్లు నాకు వదిలిపెట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి కుందేలును ప్రార్థిస్తూ ఉంది. కానీ కుందేలు పక్షి జాతికి కానీ లేదా జంతు జాతికి కానీ ఎవరు ఉంటే ఆ యొక్క ఇల్లు వారిదే, ఈ మాత్రం నీతి నీకు తెలియదా అని చెప్పి ఈ యొక్క పిచ్చుకుని ఎదురు తిరిగి భయపెట్టడం ప్రారంభిస్తుంది. అయితే పిచ్చుక బ్రతిమలాడటంతో, సరే ఈ దగ్గరలో ఎవరైనా ధర్మవాది అంటే ధర్మాన్ని బోధించేవారు ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మనము మన యొక్క సమస్యకు పరిష్కారాన్ని అడుగుదాము అని చెప్పి చెప్తుంది. సరే, ఇద్దరు అలా వెళ్తారు. ఈ విషయాన్ని గమనించినటువంటి నేను వీరిద్దరిలో ఎవరికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆతురతతో వారిని అనుసరించాను. కానీ ఈ వీరిద్దరి మధ్య జరిగినటువంటి వాదనని దూరం నుంచి చూసినటువంటి ఒక అడవి పిల్లి ముందుగా ఒక నదీ తీరాన్ని చేరి తను ఒక చేతిలో దర్బలను స్వీకరించి కళ్ళు ఒక కన్ను మూసుకొని మరొక కంటితో చూస్తూ హితోపదేశం చేస్తూ, అంటే ఎదురుగా ఉన్నటువంటి వారికి హితోపదేశం చేస్తుంది, అంటే మంచిని బోధిస్తూ ఉన్నట్లుగా నటిస్తూ ఉంది. అయితే ఆ మాటలన్నీ విన్నటువంటి ఈ యొక్క కుందేలు పిచ్చుక రెండు కూడా ఇక మనకి ఇంత గొప్ప ధర్మవాది దగ్గరలో పెట్టుకుని ఎక్కడికో వెళ్ళటం ఏంది అనుకుని ఈ పిచ్చుక తనతో అంటుంది,
అయితే మనం ఇతను మనకి మంచి నీతిని బోధిస్తున్నాడు కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈ కుందేలు ఏమంటుందంటే, నిజమే మనకి నీతిని బోధించేవాడు, ధర్మాన్ని ఉపదేశించేటువంటి వాడు, అందులో చూస్తానికి మాంసాహారాన్ని స్వీకరించినటువంటి ఈ యొక్క తీక్ష్ణదంష్టుడు అనేటువంటి అడవిపుల దగ్గరికి వెళ్దాం పద అని చెప్పి చెప్పడం, పిచ్చుక కానీ వెళ్ళటం ఇష్టమే కానీ మన స్వభావరీత్యా ఇతను మనకి శత్రువు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి అడగడం అంత మంచిది కాదు. కాబట్టి మన ఇద్దరం కూడా దూరంగానే నిలబడి ఆ మన సమస్యను తెలియచేద్దాము అని చెప్తుంది. సరే అట్లాగే అనుకుని ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళి వారి యొక్క బాధని సమస్యని పరిష్కరించమని చెప్పి చెప్తారు. అయితే ఈ తెలివి కలిగినటువంటి అడవి పిల్లి ఏం చేస్తుందంటే, తీక్ష్ణదంష్టుడు అంటే పేరు, ఆ తీక్ష్ణదంష్టుడు అనేటువంటి పిల్లి తెలివిగా ఏం చేస్తుందంటే, నాకు వయసు పైబడింది కాబట్టి మీ మాటలు సరిగ్గా వినపడటం లేదు, మీరు దగ్గరికి వచ్చి నాకు నా చెవిలో కనుక చెప్పినట్లయితే నేను మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియచేయగలను అని చెప్తుంది. ఆ మాట చెప్పగానే ఈ యొక్క రెండు కుందేలు కానీ ఆ తర్వాత కపింజలుడు అనేటువంటి పిచ్చుక కానీ రెండూ కూడా దగ్గరికి వెళ్ళి తన యొక్క చెవులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ యొక్క అడవి పిల్లి వెంటనే ఒక్కసారిగా కుందేలుని కాళ్ళతో, ఒక చేత్తోనేమో ఈ పిచ్చుకని నోటితో కొరికేసి రెండింటిని ఒక్కసారిగా చంపేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి, ఈ కథ మొత్తం కూడా ఎవరు చెప్తున్నారు? కాకి మిగతా పక్షులు చెప్తుంది. కాబట్టి మనకి స్వభావరీత్యా శత్రువు అయినటువంటి వారిని రాజుగా ఎన్నుకోకూడదు. అది ఇప్పుడు మంచేమో కానీ భవిష్యత్తులో అయితే మంచిది కాదు. కాబట్టి మీరే నిర్ణయించుకోండి. ప్రాణాలు అనేటువంటివి క్షణంలో పోయేటువంటివి, కాబట్టి మన ప్రాణాలను మనమే రక్షించుకోవాలి, మన రాజుల్ని మనం ఎన్నుకోవాలి, కానీ స్వభావరీత్యా శత్రువులను మాత్రం కాదు అని తెలియజేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఈ యొక్క పాఠ్యభాగం యొక్క కథ. అయితే ఇందులో నీతి ఏమి అంటే, మనం స్వభావరీత్యా శత్రువులను ఎప్పుడు కూడా ఎంచుకోకూడదు. మన అధికారులుగా కానీ మన మిత్రులుగా కానీ ఎప్పుడు ఎంచుకోకూడదు, ఎంచుకుంటే అది ప్రాణహానియే జరుగుతుంది అని తెలియజేస్తున్నాడు. థ్యాంక్ యూ.